డాక్టర్ గారు, ఓ అబ్బాయి ఓ అమ్మాయి ఇద్దరూ తరచుగా సెక్స్ లో పాల్గొంటూ ఉంటే వారిద్దరి మధ్యలో లవ్ ఏర్పడినట్లుగా భావించవచ్చు అంటారా? లేదండి, అదేం కాదు. లవ్ ఏర్పడినకి లవ్ వేరు, కాంబం వేరు, అది గుర్తుంచుకోవాలి. లవ్ అంటే ప్రేమ, రెండు హృదయాలు, మనసులు రెండు పెనవేసిపోవడం, ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ప్రేమ. అయితే లవ్ కలగాలన్నా ఆ లైంగిక ఆకర్షణ మాత్రం ఉంటుంది. లైంగిక ఆకర్షణకి మించి మాత్రం ఒకరి మీద ఒకరికి చాలా అభిమానం, ప్రేమ. వాళ్ళ బాధ వీళ్ళ బాధ వస్తుంది, వాళ్ళ సంతోషం వీళ్ళ సంతోషం అవుతుంది, అంతా అలా ఉంటారన్నమాట. ఈ లవ్ అనేది ఇప్పుడు కూడాను కామానికి మించినది, కామంకి మించేది. కానీ ఒకటి, లవ్ కలగాలంటే మనం తప్పకుండా బేసిక్గా ఒక లైంగిక వాంఛ, లైంగిక ఆకర్షణ మాత్రం ఉండాలి. ఫ్రాయిడ్ అదే చెప్తాడు, ఒక స్త్రీ పురుషుల మధ్య ఒక స్నేహం, బాగా గాఢమైన స్నేహం ఒకటి చాలా ఉంటే తప్పకుండా సబ్ కాన్షియస్గా మనసులో అంతర్లీనంగా లైంగిక ఆకర్షణ ఉంటుంది. లైంగిక ఆకర్షణ లేనిదే మాత్రం, వాళ్ళిద్దరి మీద లేనిదే మాత్రం అంతదిగా వాళ్ళిద్దరి మధ్య ఉండదు. అయితే సెక్సే ఇంపార్టెంట్ ఉన్నట్లయితే, సెక్స్కే ప్రాధాన్యత ఇస్తే మాత్రం ప్రేమ ఉండాలని లేదు. అక్కడ ఇద్దరికి ఏముంది, అక్కడ కామం, కామం ఉందన్నమాట. కామం వేరు ఇది. అంటే కొంతమంది చాలా గాఢంగా ప్రేమించుకుంటారు కానీ సెక్స్లో పాల్గొరు, ఎప్పుడూ పాల్గొరు. సెక్స్లో పాల్గొన ఆలోచన కూడా రాదు, అది ప్రేమ. సెక్స్లో పాల్గొన ఆలోచన ఏ కోసైనా రాదు మనసులో. వాళ్ళిద్దరి మధ్య ఆ అనుబంధం, ఆ మనసులు పెనవేసుకుపోవడం ఉంటాయి. అంచేత ఇద్దరు ఎప్పుడు సెక్స్లో పాల్గొంటే వాళ్ళిద్దరి మధ్య మంచి ప్రేమ ఉండటంతో పొరపాటు, మంచి ప్రేమ ఉండ, మంచి ప్రేమ ఉందని అనుకుంటే అది అది ప్రేమకు చిహ్నం కాదు, ప్రేమకు మాత్రం చిహ్నం కాదు. ఇద్దరు తరచుగా సెక్స్లో పాల్గొంటే వాళ్ళిద్దరి మధ్య చాలా గాఢమైన ప్రేమ ఉంది కూడా పొరపాటు. కేవలం కామం ఉంది. ఆ కామం అనేది ఏంటంటే కొంతమందిలో ఆ మోజు తీరిపోతే ఇద్దరు దూరం కూడా అయిపోతారు, మోజు దూరం అయిపోతారు. కానీ ప్రేమ అయితే దూరం అవ్వరు. నిజమైన ప్రేమలో మనుషులు దూరం అవ్వలేరు. చాలా కష్టం ఇద్దరు ప్రేమ ఉంటే. కానీ ఎందుకంటే లైంగిక సంబంధం ఉండదు. అంటే లైంగిక సంబంధాలు తరచుగా ఉండలేక మాత్రాన వాళ్ళకి ప్రేమ ఉందనుకోవడం తప్పు.